पार्टी मार्ग प्रोत्साहित प्रगति भवन कांग्रेस पार्टी जिध्यक्ष पार्टी में सदर्भ में मुख्यमंत्री गारु माट्लाडिनटुवंटि माटलु कालेश्वर अप्पु एप्पुडो तीरिपोयिंदि कालेश्वर विषय में मन एवरी बाकी लेदु इदि मुख्यमंत्री चंद्रशेखर राव गारु प्रगति भवन साक्षिगा माट्लाडिनटुवंटि माटलु मुख्यमंत्री गारु नेनु स्टूडियो मी द्वारा ओक प्रश्न अडिगि तेलुसुकुन्नानु कालेश्वरम प्राजेक्ट निर्माणानिकि अयिन खर्चु एंत ए संस्थ లేదా ఏ బ్యాంక్ లేదా ఏ ఏజెన్సీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్నటువంటి లోన్లు ఎన్ని ఏ రోజు ఏ బ్యాంకు లేదా ఏ సంస్థ 8,000 కోట్ల రూపాయల అప్పుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది మీరు తిరిగి ఆ అప్పులని ఏ తారీఖు రోజు అసలు ఎంత వడ్డీ ఎంత చెల్లించినటువంటి బాకీ ఎంత అనేది ఒకసారి చెప్పాలి ఎందుకంటే నాకున్నటువంటి అంచనా నాకున్నటువంటి అవగాహన ఆర్థిక మంత్రి అసెంబ్లీలో మాట్లాడిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టడానికి పెట్టినటువంటి ఖర్చు సుమారు 86,000 కోట్ల రూపాయల్ని కాళేశ్వరం అనే ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టినమని అధికారికంగా పార్లమెంట్కి అసెంబ్లీకి తెలంగాణ ప్రభుత్వం సబ్మిట్ చేసినటువంటి పేపర్ల ద్వారా మాకు తెలిసినటువంటి విషయం సబ్జెక్టు కరెక్షన్ దాంట్లో 80,000 కోట్ల రూపాయల్ని వివిధ సంస్థల నుంచి అప్పు రూపేణ తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకుంది తెచ్చిన 80,000 కోట్ల రూపాయల అప్పుని ఏ రోజు మీరు ఆ బకాయిలన్నీ తీర్చేసినారనేది తెలంగాణ ప్రజానికానికి ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అప్పిచ్చిన సంస్థ పేరు అప్పు తీసుకున్న తారీఖు అప్పు తిరిగి చెల్లించినటువంటి తారీఖు మీరు తీసుకున్న అప్పుకి మీరు కట్టినటువంటి వడ్డీ ఇవి ఎందుకు తెలుసుమని అడుగుతున్నామంటే నిన్ననే భారత పార్లమెంట్ లో భారత ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఎన్ని అప్పులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి యాజ్ ఆన్ టుడే అప్పులు ఎన్ని అని అడిగినప్పుడు సుమారు 366,000 కోట్ల రూపాయల అప్పులైనట్లు వాళ్ళు అధికారికంగా మీరు ఇచ్చిన గణాంకాలనే భారత ప్రభుత్వం భారత పార్లమెంట్ ముందు ఇచ్చింది ఒకవేళ మీరు కాళేశ్వరం పేరు మీద తీసుకున్న 80,000 కోట్ల అప్పు తీరిపోతే ఆ 80,000 కోట్లు కాకుండా ఈ 366,000 కోట్ల లేదా 366,000 కోట్లలోంచి ఈ 80,000 కోట్లు మైనస్ చేసిండ్రా ఏ విషయం తెలంగాణ ప్రజానికానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నాం ఇట్ ఇస్ ఎ డిమాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పబ్లిక్ ఆఫ్ తెలంగాణ ఎందుకంటే మీరు అప్పు చేస్తే అది మీ సొంత ఆస్తి కాదు మీ సొంత అప్పు కాదు కట్టాల్సింది ఎవరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 4.3 కోట్ల మంది ప్రజలని తాకట్టు పెట్టి మీరు తెచ్చిన అప్పు కాబట్టి బాకీ తీరిపోయింది అని అన్నారు మీరు నిజంగా బాకీ తీరితే ఒక శ్వేతపత్రం ఇవ్వండి అంటున్నాం లేదా ఫిబ్రవరి 11 అసెంబ్లీ సమావేశాలు ముగిసినాయి ఆగస్టు 11 డ్యూ డేట్ 6 నెలలు అయిపోతుంది ఆ లోపల ఎట్లా సెషన్ పెట్టాలి మేము అడిగితే చెప్పడానికి మీకు మొహమాటం ఉంటే బీజేపీ అడిగింది కాబట్టి మేము శ్వేతపత్రం ఇవ్వమని ఈగో మీకు అడ్డం వస్తే కనీసం రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనైనా దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాళేశ్వరం విషయంలో ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు అపోహలు అప్పులు వడ్డీల విషయంలో మీరు ఖచ్చితంగా ఒక శ్వేతపత్రం ఇచ్చి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వంగా జవాబుదారీతనంగా మెలగాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూచన చేస్తాము ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంటు భారతీయ జనతా పార్టీగా ఒక వకీలుగా నేను దాన్ని 120% స్వాగతిస్తా ఉన్నా అయితే మా గౌరవ న్యాయమూర్తులందరూ కూడా నేను సవినయంగా చేసేటువంటి ఒక అప్పీల్ మీలారని కోరుకుంటున్నా ఓ కనబడే దేవుళ్ళారా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం గౌరవ ప్రజాప్రతినిధుల మీద ఎన్నికల పిటిషన్లు నమోదైనప్పుడు ఆ పిటిషన్లను 6 నెలలలో డిస్పోజ్ చేయమని ఈ దేశంలో సర్వ
సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈరోజు తమరు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చారిత్రాత్మక జడ్జిమెంట్, తెలంగాణ సమాజం అంతా స్వాగతిస్తా ఉంది. కాకపోతే మా అందరి బాధ ఏంటంటే న్యాయం జరిగిన 4.5 ఏళ్ల తర్వాత జరిగింది అనేటువంటి ఒక బాధ తప్ప ఆ జడ్జిమెంట్ లో ఇంకొకటి అనవసరంగా మాట్లాడాల్సింది ఏం లేదు. న్యాయమూర్తులు ఇంకో మంచి మాట చెప్పారు, 2018 నుంచి జీత మద్యాలు కూడా ఇప్పుడు ఎవరినైతే ప్రకటించినారో వారికే గట్టి ఇవ్వమని చెప్పారు. రెండో స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి గట్టి ఇవ్వమని చెప్పారు. ద క్రక్స్ ఆఫ్ ద కేస్, ద మెటీరియల్ ఆఫ్ ద కేస్ ఈస్ ఎలక్షన్ అఫిడవిట్ లో వనామా వెంకటేశ్వరరావు గారు ఆస్తులు అప్పులు కేసులకు సంబంధించి సమదర్ మెటీరియల్, నేను డీటెయిల్ గా జడ్జిమెంట్ ఇంకా చూడలేదు కానీ అఫిడవిట్ లో తప్పులు రాసినారని చెప్పి వనామా వెంకటేశ్వరరావు గారిని డిస్క్వాలిఫై చేసింది గౌరవ చీఫ్ జస్టిస్ గారికి. తెలంగాణ న్యాయమూర్తులందరికీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, ఇట్లే అఫిడవిట్లలో తప్పులు చేసిందని గౌరవనీయులు బాలపూరు జిల్లా నుంచి ఒక మంత్రి గారి మీద కూడా కేసుంది. ఒక అఫిడవిట్ ముందుగా ఇచ్చిరని, ఆ అఫిడవిట్ మార్చి రెండో అఫిడవిట్ ఇచ్చిరని, దాని మీద ఎవరో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే కంప్లైంట్ చేసిరని, ఎలక్షన్ కమిషన్ దగ్గర కేసు అవుతుందని తెలిసి కంప్లైంట్ చేసిన వాళ్ళని కిడ్నాప్ చేసిరని, ఢిల్లీకి పోయినని, పోలీసులు వచ్చిరని కేసులు పెట్టి రకరకాల గందరగోళమైంది పాత పాలమూరు జిల్లా లోపల. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈరోజు వనామా వెంకటేశ్వరరావు గారి జడ్జిమెంట్ చూసిన తర్వాత మరి మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి ఒక గౌరవ మంత్రి గారు కూడా అట్లే అఫిడవిట్ లోపల అవకతవకలు చేస్తారనేటువంటి ఆరోపణ ఎదుర్కొంటున్నారు కాబట్టి మీరు అట్లాంటి మంత్రుల్ని తప్పిస్తే అది మీ క్యాబినెట్ కు మీకు గౌరవం పెంచినట్టు అవుతుంది. ఇంకొక ఎమ్మెల్యే గారు మన పక్కనే ఉంటుంది, కరీంనగర్ బాధ కరీంనగర్ జిల్లాలో ఇంకో ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అఫిడవిట్ లో తప్పులు ఇచ్చినారని, వారి దేశానికి సంబంధించిన పౌరుడే కాదని, వారికి సంబంధించి కూడా ఇంకొక పిటిషన్ చాలా కాలం నుంచి కింది కోర్టుకు పై కోర్టుకు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పోతూ వస్తా ఉంది. ఈరోజు పేపర్లలో ఇంకో వార్త కూడా వదిలింది కనబడింది, మన మెదక్ పార్లమెంట్ కి జరిగిన అసంత ఉన్న ఇంకో పార్లమెంట్ సభ్యుడు హైకోర్టు తన కేసుని రోజు విచారిస్తుంటే విచారించొద్దని సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు తప్పు తప్పు రోజు విచారణ జరుపుమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇన్ని గైడ్ లైన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు డిస్క్వాలిఫై అయినటువంటి ఎమ్మెల్యే గారు కాకుండా ఇంకా అట్లా అఫిడవిట్ లో తప్పులు జరిగినాయి అని చెప్పి కేసులు ఎదుర్కొంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులందరినీ ముఖ్యమంత్రి గారే రాజీనామా చేపిస్తే బాగుంటుండేది. కోర్టులో కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, ఇంకొక 6 నెలలు అయితే ఎన్నికలకు పోయే సందర్భంలోకి వచ్చినటువంటి జడ్జిమెంట్ గెలిచిందని చెప్పి ప్రకటించబడినటువంటి ఎమ్మెల్యే కానీ, ఓడిపోయినారని క్షోభను అనుభవిస్తూ కేసు వేసినటువంటి ఎమ్మెల్యే కానీ అది క్షోభం ఇవ్వదు కాబట్టి దయించి ఇట్లాంటి పిటిషన్స్ వచ్చినప్పుడు గౌరవ న్యాయమూర్తులారా 2 చేతులు జోడించి మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం, ప్లీజ్ డిస్పోజ్ సచ్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ విత్ ఇన్ 6 మంత్స్. దయచేసి 6 నెలలలో ఈ పిటిషన్లని తేల్చేయండి, అన్ని ఎన్నికల పిటిషన్లని 6 నెలల్లో తేల్చేయండి. ఎందుకంటే చట్టాలు చేసే సభలో కూర్చునేటువంటి గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఈ రకమైనటువంటి కేసుల్ని ఎదుర్కొని సాగదీసి ఇంకో 6 నెలలు అయితే టెన్యూర్ అయిపోయేదాకా ఈ కేసులు ఆర్గ్యుమెంట్ జరిగితే ప్రజలకి న్యాయస్థానాల పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉంటుందో దయచేసి గౌరవ న్యాయమూర్తులారా ఆలోచించమని నేను మీ ద్వారా గౌరవ న్యాయమూర్తులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ న్యాయం ఆలస్యమవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని స్పందించి అట్లా అఫిడవిట్లలో అవకతవకలు నేను కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరినీ తప్పిస్తే తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అది శోభనిస్తుందని చెప్పి ఈ సందర్భంగా వారికి ఒక సూచన చేస్తూ ఈ 2 అంశాల మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. కాళేశ్వరం శ్వేతపత్రం మీద తప్పుడు అఫిడవిట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల మీద వీరిద్దరి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. పార్టీ మార్పులను ప్రోత్సహిస్తూ ప్రగతి భవన్లో కాంగ్రెస్ పార్టీ ఒక జిల్లా అధ్యక్షుడిని పార్టీలో చేర్చుకుంటున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయింది, కాళేశ్వరం విషయంలో మనం ఎవరికి ఏం బాకీ లేదు, ఇది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు. ముఖ్యమంత్రి గారు నేను స్టూడియో మీ ద్వారా ఒక ప్రశ్న అడిగి తెలుసుకున్నాను,
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత? ఏ సంస్థ లేదా ఏ బ్యాంకు లేదా ఏ ఏజెన్సీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్నటువంటి లోన్లు ఎన్ని? ఏ రోజు ఏ బ్యాంకు లేదా ఏ సంస్థ 8000 కోట్ల రూపాయల అప్పుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది? మీరు తిరిగి ఆ అప్పులని ఏ తారీఖు రోజు అసలు ఎంత వడ్డీ ఎంత చెల్లించినటువంటి